బాగా చదువుకోవాలి అంటే మన చేతిలో పుస్తకం ఉండాలి మరి బాగా నవ్వుకోవాలంటే మాత్రం మన బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండాలి మరి ఇంకెందుకు లే లెట్స్ బిగిన్ ద షో బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సంఘ సంస్కర్త అంటే ఏంటి ఎవరైతే సంఘంలో సంస్కర్తగా ఉంటారో వాళ్ళనే సంఘ సంస్కర్తలు అంటారు ఏవి వాళ్ళ పేర్లు కొని చెప్పు జైమాలిని డిస్కో శాంతి రంభ రాశి ముమైత్ ఖాన్ yes వాళ్ళే నిజమైన సంస్కర్తలు చాలా బాగా చెప్పావు నీకు జాబ్ కన్ఫర్మ్ ఇంకా మీరు వెళ్ళు థాంక్యూ ఏంటి నమ్మకం కుదరట్లేదా మీరే చూడండి ముందుగా జడ్జి మహాశైలికి నమస్కారాలు నా పేరు తునుక్ 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 తారారా తారారా అదేను గురు గారు పేరెంత పెద్దగా ఉంది పెద్దయ్యాక పెద్ద పేరు తెచ్చుకుంటానో లేదో అని చిన్నప్పుడే మా పెద్దవాళ్ళు ఆ పేరు పెట్టేశారు ఓహో చాలా పెద్ద పేరు పెట్టారా ఏది ఒక్కసారి నూరారా నా పేరుని మీరు అందరూ పిలవండి సంతోషం యువకుల నరాల్లో రక్తాన్ని పరిగెత్తించడానికి నాలుగు సినిమాల గురించి నాలుగు ముక్కలు చెప్దామని ఇక్కడికి వచ్చాను నేను ఈ సినిమాలో చిట్టిబాబు అని ఒక పాత్ర ఉంటుంది పేరు చిట్టిబాబే గాని చాలా గట్టిబాబు ఎంతో డెప్త్ ఉంది ఏ విషయం చేసినా చాలా డెప్త్ ఉంటుంది ఈ విషయంలో ముఖ్యంగా ఆ కుర్రాడు ఎవరు మ్యూజిక్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్ ఎంత బాగా చేశాడరా పాటలు ఆ గట్టు నుంటావా ఈ గట్టు పొందావా బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి డ్రింకులన్నిటిలో కల్లా మజ్జిగ చాలా బెస్ట్ డ్రింక్ అట పూర్వకాలంలో ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తేనట చక్కగా ఒక చెంబుడు మజ్జిగ ఇచ్చేవాళ్ళం కానీ ఈ రోజు అరే బాబా ఏం తీసుకుంటావు విత్ సోడా వితౌట్ సోడావా ఇంకా ముఖ్యమైన విషయం ఉంది ఈ సినిమాలోని జిగేలు రాణిని ఏంట్రా హుషారు సమాజానికి ఎంత సేవ చేసింది అనుకున్నారు సమన్యాయాన్ని పాటించింది దేవుడా స్వార్థం లేదు ఎవరేం అడిగినా ఇచ్చేసి అవును ఎలా అనుకున్నారు సమన్యాయాన్ని ఎంత చక్కగా పాటించిందర్రా ఎలా గురుగారు ఎవరే అడిగినా ఇచ్చేసేది అడిగారు కుర్రాళ్ళు మునసబుకి ఇచ్చేసానని చెప్పింది కన్ను కొట్టమన్నారు కరణానికి కొట్టేశానని చెప్పింది ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి మాపటికి ఇంటికి వస్తావంటే ఏముంది మీ అయ్యతో నీకు పోటీ వద్దనంటే ఇక్కడ ఏం గమనించాలి పెద్దవాళ్ళని గౌరవించండి ఏమంటారండి బాబు గారు ఎంత సేవ చేయకపోతే అమ్మాయిలందరూ రాణి అయిపోతారా అందుకే ఈ అమ్మాయి రాణి అయ్యింది మామూలు రాణి కాదు నెక్స్ట్ ఐటమ్ ఏంటి గురువు గారు నెక్స్ట్ మీకు గీత గోవిందం అనే సినిమా గురించి చెప్పబోతున్నాను గురువు గారు అసలు గీత గోవిందం అనే పేరు ఎందుకు వచ్చింది గీత అనే అమ్మాయిని గోవింద్ అనే అబ్బాయి గోకాడు అదే గీత గోవిందం అయ్యింది చెప్పండి ఈ సినిమాలో కూడా ఎంత విషయం ఉందనుకున్నారు మామూలుగా కాలేజీకి వెళ్లే పిల్లలు అన్నాక అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తాడు ఈ సినిమాలో కూడా అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు అమితనే అబ్బాయి గురువు గారు అర్జున్ రెడ్డికి వెళ్ళారు గీత గోవిందండి అక్కడికి వెళ్ళిపోయానా సరే ఈ సినిమాలో మన గోవిందం గీతని ముందు గోకాడు తర్వాత అద్దం బద్దలు కొట్టుకుని బయటికి దూకేశాడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా మీకు ఈ సినిమాలో అబ్బాయి తాలూకా తండ్రి పాత్ర చూశారు తండ్రి అనే పదానికి తార్కాణం తండ్రి అనే పదానికి తాత్పర్యం అంత చక్కగా పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లలు ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు ఇంత చక్కగా చెప్పడం వల్ల మన గోవిందం అవన్నీ నేర్చేసుకుని తూచా తప్పకుండా తండ్రి మాట జబదాటకుండా ఆ అమ్మాయి పాపం ఎంత టార్చర్ పెట్టేస్తున్నా సరే మేడం 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 అంటూ వెంట పడ్డాడు ఆఖరికి అమ్మాయి మనసు ఇచ్చేసి ఓ శుభముహూర్తాన్ని ఐ లవ్ యూ చెప్పేసింది దాంతో మన అబ్బాయి వేసుకున్నాడు ఇంకేం కావాలి చాలే ఇది చాలు
అనుకున్నాడు. పెళ్ళి అయ్యాక ఏం కావాలో చెప్తానని మాటతీసి గీత గోవిందం అయిపోయింది. ఇంకా తర్వాత మీకు ఇంకొక గొప్ప సినిమా గురించి చెప్పబోతున్నా. ఏడు గురుగారు, అది ప్రశాంతంగా ఉన్న ఓ చెరువులోకి దబ్బేలిమన ఓ బండరాయి వచ్చి పడినట్టు ఒక సినిమా వచ్చింది. ఏది గురుగారు? అర్జున్ రెడ్డి. ఆ సినిమా వచ్చిందో లేదో యువతంతా అల్లల్లల్లల్లల్లల్లల్ల ఆడిపోయింది. అవును, అర్జున్ రెడ్డిలో ఎంత డెప్త్ ఉందనుకున్నారు? కాలేజ్ అమ్మాయిలు అన్నాక ఎవడో ఒక అబ్బాయి ప్రేమిస్తాడు, మరి ఆ అమ్మాయిని ఆల్రెడీ ఇంకొకటి ప్రేమిస్తున్నాడు, వాడేమన్నా అర్జున్ రెడ్డి, వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఊరుకోడుగా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రేపు ఏదన్నా అయితే అంటే మనం చచ్చిపోతే మన కోసం ఒక మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉండాలరా, నా లైఫ్ లో ఆ పిల్లే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ రా అని చెప్పాడు. మాట మాట వచ్చింది, పెరిగింది. సర్లే అని చెప్పి అమిత్ అనే పిల్లవాడు వెళ్ళిపోతుంటే అర్జున్ రెడ్డి ఊడుకుంటాడా? ఒరే అమిత్ అని పిలిచాడు. అని చూశాడు. అప్పుడు ఇతను అని చూపెట్టాడు. గురుగారు ఎంతో గొప్పవాడైనా సరే ఆఖరికి మట్టిలో కలిసిపోవలసిందే. అర్జున్ రెడ్డిని చూసి చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. అభిమానం అంతా కూడా ఆ జిగేల్ రాణిల గురించి కొద్దిగా చెప్పండి గురుగారు. అవన్నీ గ్యాస్ అంతా జిగేల్ రాణిల మీదే ఉంది. చెప్పండి గురుగారు. జిగేల్ రాణులు ఇప్పుడే లేరు, ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాలుగా సమాజ సేవ చేస్తూ వస్తున్నారు. ఎలా గురుగారు? ఆ రోజుల్లో ఒక జిగేల్ రాణి ఉంది, ఖైదీ నెంబర్ 786 లో నుంచి చెప్పి సమాజ సేవ ఎంత బాగా చేసింది అనుకో. ఎలా గురుగారు? ఇప్పుడులాగా అప్పట్లో సెల్ ఫోన్ లేవు, జిపిఆర్ఎస్ లేవు, గూగుల్ మ్యాప్లు లేవు. అందుకని చెప్పి ఈ రోజులో మనం ఎవరన్నా అడ్రస్ అడిగితే ఏమో మాది వెళ్ళండి అలా పండి ఇలా పండి అంటారు. కానీ ఆ జిగేల్ రాణి అడిగినా అడగకపోయినా రోడ్డు మీదకి వచ్చి అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి అని సేవ చేసిందర్రా. ఇంకొంతమంది జిగేలు రాళ్ళు ఉన్నారు, 36, 24, 37. ఇలా మ్యాథమెటిక్స్ లో సేవ చేస్తూ వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తూనే ఉన్నారయ్యా. గురుగారు ఈ జిగేల్ రాణి ఉందయ్యా, ప్రత్యేకించి యువత ఏంటంటే అది నిద్రపోతున్న ప్రపంచాన్ని లేపుతుంది. అది చెప్తున్నా, యువత రెస్ట్ తీసేసుకుంటున్నారు, ఇలాగైతే దేశం ఏం బాగుపడుతుంది, మొద్దు నిద్రలు పోతున్నారని చెప్పి లే 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 ఎంత చక్కటి సేవ చేసిందయ్యా. యువత మొద్దు నిద్రపోయి సోమరిపోతులు అయిపోతారని మీరు లేవండి, పని చెయ్యండి, రాజాల్లాగుండనని చెప్పి రాజా. ఇది ఈ పండగ నాటి వచనాలు, నెక్స్ట్ పండగకి మరిన్ని వచనాలతో మేము ముందుకు వస్తా. అంతవరకు ఇలాంటి పేషెంట్స్ ఎదురైతే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అలా ఇలా కాకుండా ఇంకోలా ఉంటాయి. అవేంటో మీకు కామెడీగా చూపిస్తాను, కామ్గా నవ్వుకోండి. నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? నిన్ననే జాయిన్ అయ్యాడు. ప్రాబ్లం ఏంటి? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి సార్. ఇంకా 4 వేసుకోకపోయా బిల్డింగ్ కట్టుకునేవాడివి సార్? ఏమే రెడీయా? రెడీ. ముందుగా సిజర్ తీసుకొని స్టమక్ నిస్లో ఒక కట్ చేయాలి. బుక్ చూసి ఆపరేషన్ చేస్తున్నారేంటి సార్? బుక్ చూసి వంట చేయట్లేదా? బుక్ చూస్తే ఆపరేషన్ చేస్తే ఏమైంది? ఏమే తర్వాత ఏంటి? కట్ చేసే స్టమక్ ని 2 విభజించాలి. కట్ చేసిన స్టమక్ ని 2 కుక్కొచ్చిందేంటి సార్? పాపం మూగజీవి, ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళని? చికెన్ షాప్ దగ్గరకు వెళ్ళి ముక్క కోసం వెళ్తే బొక్క కూడా పెట్టట్లేదు కుక్కలకి. పాపం ఎవరికి ఇంత ఇంత కూడా మానత్వం ఉండట్లే ఈ రోజుల్లో. కరెక్ట్ సార్. అందుకని నాకు మానత్వం ఉందిగా సార్. తినమ్మా. ఏంటి సార్ పడేసారు? చిన్న పీసు నీ కడుపులో తీసి పడేసారు. ఏంటి
పడేశారు సార్. చిన్న పీస్ అన్నయ్యా ఏమైంది? పార్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ కదా సార్. నాకు తెలియదా పార్ట్స్ ఏమి ఇంపార్టెంట్? నాకు తెలుసు కదరా డాక్టర్ గా, కోటిలో ఇద్దరం బుక్ కొనుక్కొని డాక్టర్ అయ్యాం. నెక్స్ట్ ఏం చేయాలి? తలకు పెద్ద బొక్క పెట్టాలి. తలక किडनी कनबड़ेदेन्नीसार ఆపరేషన్ కేలే ముందు టార్చ్ లైట్ తీసుకొని వెళ్ళమని చెప్తే వినడే వినరు. ఇదిగో బాయ్ టార్చ్ లైట్ పట్టుకొని మానిక స్టమక్ లో లైటింగ్ అయ్యి. ఆపరేషన్ నేను టార్చ్ లైట్ కొట్టడం ఏంటి సార్? ఆ కిడ్నీ కనబడిందా ఇప్పుడు? కిడ్నీ కింద నరం ఉంటుంది. ఆ కింద నరం కట్ చేశాను. వా నరం కట్ చేయదని చెప్తాం అనుకున్నారా నా మొగుడు దేవుడా? ఏ నరం కట్ చేశారు సార్? ఏదో ఒక నరంలా ఈ వయసులో ఆ నరం తప్ప నేటి దరిద్రుడా ఉండు. किडनी దొరికింది. Yes, I got it. किडनी किडनी ఊపుతున్నారే సార్. నీ బొంగులో किडनी నువ్వు నీ ఎవర్ ఆక్షన్ రేయ్ నువ్వు ఫిట్ చేసుకోరా దావే. వాడు ఫిట్ చేసుకుంటాడా? వాడు ఓవర్ ఆక్షన్ ఎక్కిపోయినా. సారీ సారీ సార్ మేడం ప్లీజ్ ప్లీజ్. అరే ఇంత కూడా సెన్స్ లేదారా నీకు? చేసేది డాక్టర్ నువ్వేనేనా? అవును కిడ్నీలో రాళ్ళు ఏంటి నీకు? లైవ్ ఏంటి ఇది కిడ్నీలో రాళ్ళు? మీరు ఏ కిడ్నీ తీశారు సార్? రైట్ సైడ్ కిడ్నీ. లెఫ్ట్ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. కోటిలో బుక్ కొన్నది నేను. ఆ చదివింది నేను. సర్లేవే 52 వద్దు 62 వద్దు. రోజా గారు మీరే ఒక పేజ్ నెంబర్ చెప్పండి మేడం. దాని ప్రకారం ఆపరేషన్ చేస్తాను. చెప్పండి మేడం. 72 తీ రోజా గారి ప్రకారం ఆపరేషన్ చేద్దాం. 72 ఇది కరెక్ట్ పని. పేజీలతో కాంప్రమైజింగ్ ఏంటండి? మా కోసం కాదండి, రోజా గారి కోసం పేజీ కాంప్రమైజ్ అయ్యాం. ఏమే నెక్స్ట్ ఏంటి? కుట్లు వేయండి సార్. ఏమే బుక్ లో కుట్లు ఉన్నాయా? లేవండి కనిపించట్లేదు. వాడి కడుపులో గ్యాప్ లేదు. అక్కడ ప్లేస్ రే ఒక లక్ష ఉందిరా. అరే కొంచెం ఎంకరేజ్ చేసి ఉంటే ఆ లక్ష దాచేసేవాడిని. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా మన దగ్గర రూపాయి కూడా దా చూడలేడు. డాక్టర్ డాక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ రైడింగ్ వచ్చింది మన హాస్పిటల్ కాదు సార్, పక్క హాస్పిటల్ కంట. సారీ ఏమే బ్యాగ్ పట్టు. ఏమే ఆ స్క్వేర్ పార్ట్లు ఎక్కడున్నాయో చూపు. ఎప్పుడా కుక్క ఎత్తుకెళ్ళిందిగా. ఐఎమ్ సారీ సత్కుండు. ఏవండి ఆపరేషన్ ఏమైంది? ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంట్ డెడ్. పదండి. పాడతా పాడతా అమ్మా. రెడీయా డైరెక్టర్ గారు? రెడీ కదా. ఆ రెడీ. చూసుకుంటురా కొంచెం. కొంచెం చూసుకోవాలి కదా. ఇదండి ఇప్పుడు సెట్టింగ్లు. అదే ఆ రోజుల్లో అయితే ఆ సెట్టింగ్లే వేరు చూడండి. సమర్పించు.
ఎందుకు రాట్లెగిరే ప్యాంట్ లో తేలు దూరినట్టు నిప్పు గుండెల్లో రగులుతుంది.
తప్పింది ఇలాగా ఇంతతో ఈ నాటకం సమాప్తం అయిపోయింది. చూసారు కదా ఇది వాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, బై బై, స్టే హోమ్, స్టే సేఫ్.